हाय अंडी अंदर की नमस्कारम मरक यूजफुल वीडियो तो मे मुकान इंटी क्लीन चेसे मोपनी एला क्लीन चेयालो चूद्दाम वीडियो लो मोप नीट लेकपोते इंटी एंत नीट क्लीन चेसना वेस्टेन मुंदु मोप लो ए क्रिमुलु लेकुंडा चूसुकोवाली దీనిలో వెంట్రుకలు పీసులు ఏమన్నా ఇరుక్కున్నాయేమో చూసుకొని వాటన్నిటిని ముందు తీసేసుకోవాలండి. తర్వాత బకెట్లోకి హాఫ్ వరకు హాట్ వాటర్ని తీసుకోవాలి. మరీ వేడివి కాదు, కొంచెం వేడిగా ఉంటే సరిపోతాయి. దీంట్లోకి సర్ఫును కానీ సోప్ లిక్విడ్ని కానీ 1½ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బకెట్లోకే డెటాల్ని యాడ్ చేసుకోండి. ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. డెటాలు వైరస్ని చంపగలే శక్తి డెటాల్కి ఉంటుంది. ఈ రెండింటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మీరు క్లీన్ చేసుకునే మోప్కి ఎంత మురికి ఉందో దాన్ని బట్టి సోప్ లిక్విడ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేయాలనుకున్న మోప్ని ఈ వాటర్లో ఈ విధంగా పెట్టేసి అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత మోప్ని తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. చాలా వరకు క్లీన్ అయిపోయే ఉంటుంది. ఇప్పుడు దీన్ని 80% క్లీన్ అయిపోయి ఉంటుంది. మిగతా దాన్ని సోప్ పెట్టి ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని ఇంకా నీట్గా క్లీన్ చేసుకుందాము. రెండు వైపులా సబ్బు ఈ విధంగా పెట్టుకోవాలి. బట్టలు ఉతికే బ్రష్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న పీసులన్నీ ఊడిపోతాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఈ బ్రష్ యూజ్ చేసుకొని మోపుని క్లీన్ చేసుకోండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. మోపు కూడా ఏమీ పాడవదు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్లో ఒకసారి ముంచుకొని పైకి కిందకి లేపుతూ సబ్బు కానీ సర్ఫ్ కానీ మోపుకే ఉన్న ఉంటే అదంతా వాటర్లోకి వచ్చేస్తుంది. మోపు నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, మోపు పైకి తీసాక చూపిస్తాను. వాటర్ కొంచెం డట్టీగా తయారవుతాయి. చూసారు కదా ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇప్పుడు దీన్ని ఈ మోపుని ఇలా ట్యాప్ కింద కానీ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో బకెట్లో నిండుగా నీళ్లు పట్టుకొని దాంట్లో నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ మోపుని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. రోజు ఇల్లు తుడిచాక కూడా మోపుని ఎండలో పెట్టుకోండి. తడిది అలాగే నీడలో ఉంచేస్తే క్రిములు ఎక్కువైపోతాయి, అందుకని ఎండలో పెట్టుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.